వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. ఏపీ ఎన్నికలకు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ హామీలో ముఖ్యమైనవి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అందజేత, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున భృతి, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి ఇప్పుడు మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా ఆర్యవైశ్య సంక్షేమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో 2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం.